280,000 కిలోమీటర్లు తిరిగినా కూడా ఇప్పటికి క్లచ్ బ్లేడ్ లేదు అంటున్నారు అన్న వాళ్ళు. ఏరియాలకు ఎక్కువ కిరాయిలు వెళ్తూ ఉంటారు, ఎక్కువ బయటికి వెళ్తాం మేము తమిళనాడు మహారాష్ట్ర. ఇది మైలేజ్ వచ్చేసి 6 వస్తుంది, 6 లీటర్ డీజిల్ 6 కిలోమీటర్లు వస్తుంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఏఆర్ వెహికల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ అందరికీ దాదాపు ఒక 10 సంవత్సరాల నుండి అశోక్ లేలాండ్ డీసీఎం నడుపుతున్నటువంటి అన్ననైతే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో మీ అందరికీ ఈ అశోక్ లేలాండ్తో ఉన్నటువంటి అనుభవాలు, అంటే ఈ అన్న ఈ ఫీల్డ్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఈ అశోక్ లేలాండ్ ఏ విధంగా సర్వీస్ ఇస్తుంది, ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది అన్న విషయాలు అయితే తెలుసుకుందాము. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న మీ పేరన్న? నా పేరు రాము. ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్ లో ఉంటున్నారన్న మీరు? 10 సంవత్సరాలు అవుతాం. దాదాపు 10 సంవత్సరాల నుండి. అంత ముందుకు ఇదే బండి కానీ ఐచర్ కంపెనీ వెహికల్ ఉండే. డ్రైవింగ్ ఫీల్డే మీది మొత్తం? మొత్తం డ్రైవింగ్ ఫీల్డే. దాదాపు నేను ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతాను. 20 సంవత్సరాల డ్రైవింగ్ ఫీల్డ్ ఇది కొని 10 సంవత్సరాలు అవుతాయి. ఈ బండి కొని 10 సంవత్సరాలు అవుతుంది. ఒక అంతకుముందు ఒక 2 సంవత్సరాలు ఐచర్ ఉండే. ఓకే. అంటే ఎక్కువ ఏ కిరాయిలు కొడుతూ ఉంటారా? ఎక్కువ అనేది ఏం లేదు. మనకు ట్రాన్స్పోర్ట్ ఏ లోడ్ ఉంటే అదే లోడ్, పత్తి మిర్చి ఏది ఉన్నా ట్రాన్స్పోర్టింగ్ ఎక్కువ. బయట ట్రాన్స్పోర్ట్ అలా పెట్టి బయట తిరుగుతాడు. దీని లోడ్ కెపాసిటీ ఎంత అన్నాయి? లోడ్ ఇది 10 టన్నుల కెపాసిటీ. మీరు అందాజన కిరాయి పడ్డప్పుడు ఎంత ఇస్తారు లోడ్? వేసుడు అంటే ఇప్పుడు అందాజ మినిమం మనం అయితే 10 టన్నులు ఆర్టీఓ రూల్ ప్రకారం 10 టన్నుల కెపాసిటీ 10 టన్నులు వేసుకుంటాం. కాకపోతే ఇప్పుడు అన్న బై మిస్టేక్లో పడితే 2 టన్నులు 3 టన్నులు ఎక్స్ట్రా పడుతుంది అంతే. అంటే ఎక్స్ట్రా టన్నులు అయినా ఏం కాదు? ఏం కాదు. ఎక్స్ట్రా 5 టన్నులు వేసినా ఏం కాదు, 8 టన్నులు వేసినా ఏం కాదు. అయితే ఇప్పుడు 10 సంవత్సరాల క్రితము దీంతో పోలిస్తే అనేకమైన కంపెనీల వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇదే ఎందుకు కొన్నారు అశోక్ లేలాండ్? ఎందుకు కొన్నామంటే దీనికి మైనర్ రిపేర్లు అనేటివి రావు అశోక్ లేలాండ్కు. అశోక్ లేలాండ్కు రిపేర్లు అనేటివి రావు. రిపేర్లు అనేటివి రావు. ఈ బండి దాదాపు 280,000 కిలోమీటర్లు తిరిగింది. ఇంతవరకు క్లచ్ ప్లేట్ వేయలేదు. 280,000 కిలోమీటర్లు తిరిగినా కూడా ఇప్పటికీ క్లచ్ ప్లేట్ లేదు అంటున్నారు అన్న వాళ్ళు. అంటే మిగతా కంప్యూటర్ చూసిండ్రు మీరు? అంటే మార్కెట్లో ఉన్న వెహికల్ చూసినాము, ఐచర్ తీసుకున్నాము. ఐచర్తో అది ఎప్పటికొక రిపేర్ వస్తూనే ఉంటుంది. ఇది రిపేర్ రాదు. లేలాండ్ అనేది రిపేర్ అసలుకే రాదు. దాదాపు ఇప్పుడు 7 సంవత్సరాలు అయిపోయింది ఈ బండితో. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా దీనికి వేయలేదు క్లచ్ ప్లేట్లు. అందరికీ తెలుసు ఇక్కడ ఈ అడ్డం ఉన్న వాళ్ళు అందరూ చేస్తారు. 280,000 కిలోమీటర్లు తిరిగింది. అంటే అంత పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటుంది. అంటే దాదాపు ఇప్పుడు మీరు ఉండేది వరంగల్ కానా, ఏ ఏరియాలకు ఎక్కువ కిరాయిలు వెళ్తూ ఉంటారు? ఎక్కువ బయటికి వెళ్తాం మేము తమిళనాడు మహారాష్ట్ర. తమిళనాడు మహారాష్ట్ర ఎక్కువ బయట స్టేట్లే. నేషన్ పర్మిట్ బండే ఎక్కువ ఎటు ఉన్నా బయట కిరాయిలే. ఆంధ్రప్రదేశ్. అంటే సాధారణంగా మీకు ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్ట్ అంటున్నారు, రోజు అయితే ఉండదు? రోజు ఉండదు. రోజు ఉండదు. ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళి వరంగల్ నుండి వెళ్ళి చెన్నై లోడ్ వేసుకుంటాం. అక్కడికి పోవడానికి 2 రోజులు, అక్కడ మళ్ళీ లోడ్ దొరకడానికి 2-3 రోజులు వెయిట్ చేయాల్సి ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో. ఆ తర్వాత మళ్ళీ అక్కడ లోడ్ వేసుకొని ఇటు వరంగల్ అయితే వరంగల్, కరీంనగర్ అయితే కరీంనగర్, ఆదిలాబాద్ అయినా, ఒరిసలకైనా, కర్ణాటక అయినా, మహారాష్ట్ర అయినా. ఒక నెలలో మీరు కిరాయి పర్పస్లో ఎప్పుడు వెళ్తారు, ఎన్ని రోజులు వెళ్తుంటారు కిరాయిలకు? కిరాయిలు అంటే నెలకు మనకు ఒక మినిమం బయట కిరాయిలు అయితే ఒక 4 నుండి 5 కిరాయిలు పడతాయి. నెలకు సాధారణంగా ఒక 4 నుంచి 5 కిరాయిలు అయితే పడుతున్నాం. 5 కిరాయిలు పడతాయి. అంటే మీకు అన్ని ఖర్చులు పోను, ఎంత మిగిలొచ్చు అన్న ఈ వెహికల్ తోటి మీకు? ఈ వెహికల్ తోనే దాదాపు మినిమం నెలకు ఒక 1 లక్ష రూపాయలు చేయచ్చు. 1 లక్ష రూపాయలు అన్ని ఖర్చు అంటే అడిగిపోయి చిన్న చిన్న ఖర్చులు అన్ని పోను 1 లక్ష రూపాయలు అయితే చేయచ్చు. కానీ దీనికి ఫైనాన్స్ ఉంటుంది కదా, ఫైనాన్షియల్ తీసుకున్నారు. ఫైనాన్స్ ఒక 45,000 ఫైనాన్స్ అయిపోతుంది. ఓకే. అంటే మీరు సాధారణంగా కిరాయిలు కొట్టే దాని మీద మీకు దాదాపు 1 లక్ష రూపాయలు వస్తాయి. ఆ తర్వాత ఖర్చు మీ పర్సనల్ ఖర్చు ఏ కింద పడుతుంది? ఫైనాన్స్ పోతుంది, డ్రైవర్ జీతం పోతుంది, ఇవన్నీ ఉంటాయి కదా. అదే అవన్నీ ఈ అవుట్ ఆఫ్ వరంగల్ టు ఇక మీకు కిరాయి పడ్డప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోతారు? ఎక్కడికైనా పోతాం. ఆల్ ఇండియాలో, ఆల్ ఇండియా ఓవర్, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పోతాయి. నేషన్ పర్మిట్ ఎక్కడికైనా. మైలేజ్ ఎంత ఇస్తుంది అన్న? ఇది మైలేజ్ వచ్చేసి 6 వస్తుంది. 6 లీటర్ డీజిల్ 6 కిలోమీటర్లు వస్తుంది. లీటర్ డీజిల్ 6 కిలోమీటర్లు. అంటే మీరు ఈ మైలేజ్ పర్పస్లో మీరు సాటిస్ఫై ఉన్నారా అంటే ఈ వెహికల్ తోటి? ఓకే. మనం వేసే లోడుకు మనకు 6 రోజు వస్తే సరిపోతుంది. అంటే సాధారణంగా ఇప్పుడు మార్కెట్లో అనేక వెహికల్స్ ఉన్నాయి, అవి ఎంత ఇస్తాయి? దాంతో పోలిస్తే ఇది ఓకేనా? ఓకే. మన వరకు అయితే లీలాండ్ ఓకే. హైచర్ కంటే అంటే లీలాండ్ బెటర్. ఓవర్ లోడ్ కొట్టడానికంటే లీలాండ్ బెటర్. పాసింగ్ లోడ్ తోలాలంటే హైచర్ బెటర్. ఇప్పుడు పేలోడ్ విషయంలో అంటే టన్నులు ఎన్ని టన్నులు వేసినా దాంట్లో ఓకే, మంచిగానే వెళ్తుంది. మైలేజ్ పర్పస్ లో కూడా ఓకే. ఓకే ఓకే. అంటే మీరు 10 నుంచి 10 వరకు అయితే దాదాపు ఒకవేళ అయితే ఒక 2 ఎక్కువ ఇస్తాం అవసరం అనుకుంటే లోకల్ దగ్గర పట్టాలనుకుంటే ఇంకో 5 టన్నులు అయినా ఇస్తాం. మైనర్ రిపేర్లు ఎప్పుడన్నా ఫేస్ చేసిలా? మైనర్ రిపేర్ అనేది ఇంతవరకు ఈ బండి కొన్న కండలు 8 సంవత్సరాలలో ఎప్పుడు రాలేదు. అసలు రిపేర్లు అనేటివి రావు లీలాండ్కు. అంటే మైలేజ్ పర్పస్ లా పేలోడ్ అదే లోడింగ్ కెపాసిటీలో అన్నిట్లలో ఓకే, మైనర్ రిపేర్లు కూడా రావు. ఎప్పుడు బండి రిపేర్ అనేది రాదు.
అది టైం టు టైం ఆయిల్ చేంజ్ చేస్తాం, టైం టు టైం ఫోర్ వీల్ చేస్తాం. టైం టు టైం ఆయిల్ చేంజ్ చేస్తారు, టైం టు టైం ఫోర్ వీల్ చేసుకో. అంతవరకు అంటే ఎక్కువ రిపేర్ ఏం రాదు. 40,000 కిలోమీటర్లకు ఒకసారి ఆయిల్ చేంజ్ ఉంటుంది. 40,000 కిలోమీటర్లకు ఆయిల్ చేంజ్, 80,000 కిలోమీటర్లకు ఫోర్ వీల్ అప్ సర్వీసింగ్ ఉంటుంది. ఓకే, 80,000 కిలోమీటర్లు అంత తప్పితే దీనికి వేరే రిపేర్ అనేది ఏం రాదు. అంతేగాని ఇప్పటి వరకు అటువంటి ఏం ప్రాబ్లమ్ సతాయించడం లేదు. సతాయించడం అనేది ఏం లేదు. ఇంతవరకు బండి తీసుకొని 8 సంవత్సరాల అంతకుముందు 2 సంవత్సరాలు ఇచ్చారండి. ఓకే, ఇది 8 సంవత్సరాలు. ఈ 8 సంవత్సరాలలో ఈ బండి 280,000 కిలోమీటర్లు తిరిగింది. 280,000 కిలోమీటర్లు తిరిగింది. ఇంతవరకు కూడా క్లచ్ ప్లేటు, ప్రెషర్ ప్లేటు అలాంటి ఇలాంటివి ఏమి వేయలేదు ఇంతవరకు ఈ బండికి. అంటే అంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మీ దగ్గర మీరు వాడిన దాన్ని బట్ట, లేకపోతే అశోక్ లేలాండ్ బ్రాండ్ ఎట్లుంటుందా? బ్రాండ్ ఎట్లుంటుంది, అశోక్ లేలాండ్ హెవీ ఉంటుంది మెటీరియల్, ఏదైనా హెవీ ఉంటుంది. అన్న మరి ఇప్పుడు మీరు నడుపుతూ ఉంటారు, అలాగే మీకు డ్రైవర్ ఉంటారా, మీరే నడుపుతూ ఉంటారా? లేదు, నేనే ఓనర్ కమ్ డ్రైవర్. ఓనర్ కమ్ డ్రైవర్. ఇట్లా అయితే మీకు ఎక్కువ మిగులు ఉండొచ్చా? మిగులుతాయి. అంటే ఇప్పుడు డ్రైవర్ని పెట్టుకుంటే అంటే డ్రైవర్ జీతం ఇప్పుడు నెలకు 25,000 నుంచి 30,000 జీతం బత్తాలు అవన్నీ పోతాయి. అలాంటి ఏమనేది జీతం బత్తాలు అనేటివి మనకు ఉండవు. మనం నడుపుకుంటాం కాబట్టి ఆ 20,000 అనేది మనకే మిగులుతాయి. అయితే ఇప్పుడు ఈ ఓనర్ కమ్ డ్రైవర్ అనే వాళ్ళకు దీన్ని నమ్ముకొని ఈ ఫీల్డ్లోకి వస్తే మాత్రం ఏమైనా బెనిఫిట్ ఉండొచ్చా? ఓనర్ కమ్ డ్రైవర్కు ఈ బండి చాలా బెనిఫిట్. ఓనర్ కమ్ డ్రైవర్కు ఖర్చులు మిగిలిపోతాయి, రిపేర్ అనేది ఉండదు. తర్వాత ఇలాంటి ఇబ్బంది ఓనర్ కమ్ డ్రైవర్కు చాలా సూటబుల్ బండి అంటే లీలాండ్. ఓనర్ కమ్ డ్రైవర్కు లీలాండ్ బెస్ట్ అంటారు, బెస్ట్ బండి. ఈ 8 సంవత్సరాల పేరు మీద ఏ ఒక్కరోజు కూడా లైన్ మీద ఆగి సతాయించడం అనేది లేదు మనకు. ఫ్రెండ్స్ చూసినారు కదా, మైలేజ్ విషయంలో అన్న వాళ్ళు సాటిస్ఫై ఉన్నారు, అలాగే పర్ఫార్మెన్స్ విషయంలో అంటే కంపెనీ వారు ఇచ్చేది 10 టన్నులు మాత్రమే. అయితే అటు ఇటు కొన్ని 1-3 టన్నులు ఎక్కువైనా కూడా ఎటువంటి సతాయించకుండా, ఎటువంటి ట్రబుల్ లేకుండా బండి మాత్రం సునాయాసంగా వెళ్తూ ఉంటుంది అనేది చెప్తున్నారు. అంటే మైలేజ్ విషయంలో ఓకే, పర్ఫార్మెన్స్ విషయంలో ఓకే, అలాగే మైనర్ రిపేర్లు అంటే చిన్న చిన్న రిపేర్లు ఎక్కడా కూడా రావు. కేవలం వీళ్ళు ఆయిల్ చేంజ్ లాంటివి మాత్రమే చేసుకుంటూ ఉంటారట. అంటే ఇప్పుడు ఆ కాలం 10 సంవత్సరాల క్రితం ఎట్లా, ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి, ఎంత పడ్డది వెహికల్ అప్పుడు? అప్పుడు 16,70,000 ఉండే. 16,70,000 మనం అప్పుడు అంటే ఫుల్ ఫైనాన్స్ చేసినాం బండి. ఓకే, ఫుల్ ఫైనాన్స్ చేసి బండి తీసుకున్నాం. ఇప్పుడు నెలకు 45,000 చిల్లర పోతుంది. ఇప్పుడు ఉండే, అప్పుడు ఫైనాన్స్ ఉండే. ఇప్పుడు కొత్తగా తీసుకోవాలనుకునే వారికి మీరు ఇచ్చే ఆలోచన అంటే ఇట్లా, మీరు ఇచ్చే సజెషన్ ఏంటిది? అశోక్ లేలాండ్ ఈ ఫీల్డ్లోకి వచ్చేవారు అశోక్ లేలాండ్ తీసుకోవాలంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటిది? నా సజెషన్ మాత్రం అశోక్ లేలాండ్ తీసుకుంటేనే బెటర్. ఇచ్చారు కంటే అశోక్ లేలాండ్ 100% గ్యారంటీ బండి. ఇది మైలేజ్ పర్పస్ లా మనకు ఉపయోగపడుతుంది, మైనర్ రిపేర్లు రావు, లోడ్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బండి లోడ్ విషయం వేసుకో, 10 టన్నుల బండికి నువ్వు 18 టన్నులు వేసుకో. 10 టన్నుల బండికి 18 టన్నులు వేసుకుంటే ఏం కాదు, ఏం కాదు. అంత బాగుంటది బండి, అంత పర్ఫార్మెన్స్ బాగుంటది బండి. లోపల మీరు కూర్చుంటారు కన్నా ఆ సీటింగ్ కంఫర్ట్ ఎట్లా ఉంటుంది లోపల? కంఫర్ట్ అంటే బాగానే ఉంటుంది. 3 మనుషులు కూర్చోవచ్చు, మన డ్రైవర్ కాక. డ్రైవర్ కాక 3 కూర్చోవచ్చు. డ్రైవర్ కాక 3 కూర్చోవచ్చు. అంతే ఇక లీలాండ్ అంటే ఫోర్ వీల్ చేసుకుని ఆయిల్ చేంజ్ చేసుకుని నడపడం అంతే. టైం టు టైం ఆయిల్ ఇప్పుడు ఎంత ఉందన్న ప్రజెంట్ మార్కెట్ లో దీని రేట్? ప్రజెంట్ ఇప్పుడు 23,50,000 ఉంది. 23,50,000 ఉందా? 23,50,000. ఇప్పుడు ఓవరాల్గా అయితే మీరు ఈ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలా సాటిస్ఫై ఉన్నారు బండితోటి? బండితోటి ఏ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ముందొచ్చే వారికి ఎవరైనా తీసుకోవాలని ఆలోచన ఉన్న వారికి కూడా తీసుకోవాలనే చెప్తున్నారు? తీసుకోవాలనే చెప్తాను, లీలాండే తీసుకోమని చెప్తాను. లీలాండే తీసుకోమని. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూసినారు కదా, 10 సంవత్సరాల కాలంలో ది బెస్ట్ వెహికల్ ఈ ఫీల్డ్లోన ఈ పనికి అయితే ది బెస్ట్ వెహికల్ అని అయితే చెబుతూ ఉన్నారు. ఇక రాబోయే అంటే కొత్తగా తీసుకునే వారికి కూడా మన వాళ్ళు అయితే సజెషన్ చేస్తున్నారు ఏంటంటే, మైలేజ్ పర్పస్లో అలాగే ఈ మైనర్ రిపేర్స్ రాకుండా ది బెస్ట్ అంటే ది బెస్ట్ వెహికల్ అని అయితే చెబుతూ ఉన్నారు అశోక్ లేలాండ్ అనేది. 10 టన్నుల పేలోడ్ కెపాసిటీ యాక్చువల్గా కంపెనీ ప్రొవైడ్ చేసేది. మనం ఇంకా ఏదైనా ఎక్కువ తక్కువ 5 టన్నులు ఎక్కువ వేసుకున్నా కూడా ఎటువంటి ఫరక పడదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఈజీగా సునాయాసంగా బండి అయితే పర్ఫార్మెన్స్ ఇస్తుందని అయితే చెబుతూ ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ దాదాపు 10 సంవత్సరాల నుండి నడుపుతున్నటువంటి అన్న ఎక్స్పీరియన్స్. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.